బీజేపీ ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 26న దేశవ్యాప్తంగా బంద్ ను జయప్రదం చేయాలని సిఐటియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి వై చలపతిరావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కరోనా అడ్డంగా పెట్టుకుని ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసి పోస్టల్ బీఎస్ఎన్ఎల్ రైల్వే విమానయానం బొగ్గు గనులు విశాఖ ఉక్కు వంటి పరిశ్రమలు విదేశీ స్వదేశీ కార్పొరేట్ శక్తులకు అప్పచెబుతూ ప్రజలు పన్నుతో నిర్మించుకున్న ప్రజల ఆస్తులను దారాదత్తం చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయం నుండి రైతుకు దూరం చేసే సంస్కరణలు చేయడం వలన రైతాంగం 3 మాసాల నుండి ఆందోళన చేస్తున్నా చేమకుట్టినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ఈ విధానం నిరసనగా రేపు 26 తేదీన దేశవ్యాప్తంగా బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్ ను జయప్రదం కోసం నర్సలపేటలో వాళ్ళు చేయాలనేసి వ్యాపార వర్గాలకు అలాగే వర్తకులకు విద్యా సంస్థ అధినేతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున జయప్రదం చేయాలనేసి ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు